కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై వ్యతిరేకంగా ఈ నెల 5న వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా సీపీఎం మండల శాఖ కన్వీనర్ కాకుమాని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ప్రజలకు విపరీతమైన పన్నులు అధిక రేట్ల భారాన్ని మోపుతున్నారని వెంకయ్య విమర్శించారు. ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడి సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వవాదులకు పెట్టుబడిదారులకు దాసోహమవుతూ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. అందుకోసం ప్రజలంతా రాష్ట్ర బంద్ లో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ కార్మిక సంఘాల కార్యదర్శి తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు పార్టీ కోరుతుంది. ముఖ్యంగా ఈ సమ్మెకు ప్రజలకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రజల జీవన స్రవంతి నడవాలంటే పెట్రోలు గ్యాస్ నిత్యావసర వస్తువులు అవసరం. అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఇరు వర్గాలు ఈ పెరుగుతున్న రేట్లని కంట్రోల్ చేయలేక ప్రజల మీదకి వదిలేశారు. రోజు మార్చి రోజు గ్యాస్ పెంచుతున్నారు, రోజు రాంచి రోజు పెట్రోల్ పెంచుతున్నారు, రోజు మార్చి రోజు నిత్యావసర వస్తువులు పెంచుతున్నారు. ఈ పెంచే ముందుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తన జీవన స్రవంతి కొనుగోలు రేటు కరెక్ట్ గా ఉందా లేదని కూడా ప్రజలు ప్రభుత్వాలు అంచనేయాలి. అలాంటి అంచనే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలిస్తుంది మత రాజకీయ పార్టీలు, పెట్టుబడిదారు వర్గాలు. ఈ పెట్టుబడిదారు వర్గాలు, మత రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మన రాష్ట్రంలో స్టీల్ కంపెనీ వైజాగ్ లో 69లో రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర మన 23 జిల్లాల్లో నుంచి ఆందోళన కార్యక్రమం చేసి అమృతరావు గుంటూరు నుంచి ఉద్యమాన్ని లేవనెత్తేసి 32 మంది ప్రాణాలు కోల్పోవటం, ఆ స్టీల్ ప్లాంట్ కి మనం ఏర్పరచుకోవడానికి స్టీల్ ప్లాంట్ ని పెట్టడానికి ఎంతో మంది ప్రాణార్పణ చేయడం కూడా జరిగింది. ఈ రోజు అదే స్టీల్ ప్లాంట్ ని భారతీయ జనతా పార్టీ నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ కంపెనీలకి, పోక్స్ కంపెనీకి అమ్మటానికి నిర్ణయించింది. అది రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో పెట్టారు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, దాన్ని అమ్ముతామని చెప్పేసి తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా ప్రజలు సంపాదించుకున్నటువంటి పరిశ్రమలు కూడా ప్రభుత్వాలు అమ్మటానికి ముందుకొస్తున్నాయి. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం. ఇది ఈ రకంగా అమ్ముకుంటూ పోతే ఇక మీద భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, చదువుతున్నటువంటి విద్యార్థులు గాని నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఉండవు. అది ప్రైవేట్ కంపెనీల నుంచి ఉద్యోగాలు రావాలి, అది కూడా ఎఫిషియంట్ టాలెంట్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది లేకపోతే వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, విశ్వ హిందూ పరిషత్తు, శివసేన, ఈ 5 రాజకీయ పార్టీలు, మత రాజకీయ పార్టీలు, ఈ 5 మత రాజకీయ పార్టీలు బీజేపీని ఒక బొమ్మగా నిలబెట్టి ఈ భారతదేశాన్ని పెట్టుబడిదారు వర్గానికి అమ్మటానికి చూస్తుంది. కనుక దయచేసి, భారతదేశంలో ప్రజలు జీవిస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా మొండిగా కొనసాగుతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యని ప్రజలందరికీ తెలుసు. ఎందుకోనో ఒక మతం అనే భూచిని చూపించి వాళ్ళు ఈ దేశంలో మత రాజకీయాన్ని, మతోన్మాదాన్ని ప్రజల్ని చొప్పించాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలకి అవసరమైనటువంటి, ప్రజావసరాలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగటం లేదనే దానికి 100కి 100% ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రైవేటీకరణ ఎందుకండి? ఒకప్పుడు అమెరికాలో ప్రైవేటీకరణ జనసమూహం లేనటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కువగా
యంత్రాల మీద ఆధారపడ్డారు. మనం భారతదేశంలో ఉన్న 38 కోట్ల జనాభా దగ్గర భారతదేశంలో ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులు నిరుద్యోగ సమస్య పెరిగిపోయి ఈ రోజు ఐటీ పరిశ్రమలు లేకపోతే ఎప్పుడో ఈ భారతదేశంలో విప్లవం వచ్చేది ఈ ప్రభుత్వాలు కూలదోసేదానికి అవకాశం ఏర్పడేది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో నిన్నటటువంటి సంస్థలన్నింటిని రైల్వేల్ని ఒక ఉదాహరణ చెప్తాను. బీజేపీ ప్రభుత్వం అన్ని నష్టాలకు నడుస్తున్నాయి కాబట్టి మేము ప్రైవేటైజ్ చేస్తున్నాం. లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఎల్ఐసి లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు భారతదేశానికి అప్పుగా ఇస్తుంది. మరి దాన్ని లాభాల్లో నడిచేటటువంటి ఎల్ఐసిని ప్రైవేట్ పనులు ఎందుకు చేస్తున్నారు? రైల్వేలో ఇంతవరకు నాకు తెలిసిన నాకు 69 సంవత్సరాల వయసులో ఇంతవరకు రైల్వేలో ఏదో 1-2 దఫాలు తప్ప ఏది కొద్ది వాటి నష్టాలు వచ్చింది. ఇంతవరకు నష్టాలు కనపడలేదు. భారతదేశానికి నవరత్నాలు లాంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక బడా పారిశ్రామికవేత్తల్ని కాపాడటం కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేటికి ఉదాహరణ. ఉదాహరణకు రెండు విషయాలు చెప్తాను. విశాఖ ఉక్కు ఆ రోజు 22,000 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ ఉక్కుని నిర్మించారు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి 32 మంది చనిపోయిన మహాదురతమైనటువంటి కార్యక్రమంలో విశాఖ ఉక్కుని మనం దక్కించుకున్నాం. వీరు ఈరోజు 2,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. ఈ అప్పులు తెచ్చేదానికి శక్తి చాలదు కాబట్టి దీన్ని ఫోక్సో కంపెనీకి అమ్మాలని చూస్తున్నాం. అసలు ప్రభుత్వ విశాఖ ఉక్కుకి ఎందుకు నష్టాలు వస్తున్నాయి?